విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం వేపాడ మండలంలో గల వీలుపర్తి పంచాయతీకి చెందిన శివారు చిన్నదుంగాడ పెదదుంగాడ కొలికపాలెం గ్రామాలకు ఒకటే స్కూల్ ఉంది. అయితే ఈ స్కూల్ సుమారుగా 50 సంవత్సరాల నాటిది. ఇప్పుడు శిథిలమై ఉంది. ఈ స్కూల్ ను పట్టించుకునే నాదుడే లేరు. ఇక్కడ పిల్లలు చదువుకునేటప్పుడు పై నుంచి బిల్డింగ్ తాలూకు పెచ్చులు పడుతున్నాయి. పిల్లలకు ఇబ్బందులు వస్తున్నాయి అని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ ఇబ్బందుల వలన అంగన్వాడీ సెంటర్లో చర్చిలో రోడ్డు మీద చదువు చెబుతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అంటున్నారు. దయచేసి మా స్కూల్ కట్టండి అని అడుగుతున్నారు. దీనికి ఆ వార్డు మెంబర్ వెంకటేశ్వరరావు మాట్లాడారు. ఇంతకుముందు ఎక్స్ చైర్మన్గా చేశాను ఉగ్న దేవుడిని. మేము ఎన్నోసార్లు కంప్లైంట్లు ప్రతి అధికారికి కూడా ఇచ్చాం. ఇచ్చినప్పుడు కూడా ఇప్పటికి కూడా స్పందించలేదు. అయినా పిల్లలు చదవడానికి పంపించడానికి కూడా మేము కూడా భయపడుతున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఎక్కడెక్కడో చెట్ల కిందో ఏ చేమల కిందో చేస్తాను చేస్తున్నారు మేషర్లు. అయినా మా పిల్లలు పంపించడానికి ఎంత భయపడుతున్నాం అనేది మాకు మాత్రం తెలుసు. మా పాప బాబు ఇద్దరు కూడా అక్కడే చదువుతున్నారు. అలాంటప్పుడు కూడా టీచర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి సమయంలో డైలీ వచ్చిన టీచర్లు కూడా భయపడి పిల్లలకి ఏమవుతుందో అని భయపడుతూ చెప్తున్నారు చదువులు. అలాంటప్పుడు మాకు స్కూల్ ఒకటి కొత్తగా నిర్మించి మంచి అభివృద్ధిలోకి మా గిరిజన ప్రాంతాన్ని మంచి అభివృద్ధిలో చేస్తారని మేము ఆలోచన కోరుకుంటున్నాం. మీరు కొప్పల తిప్పమరండి. మాది చిన్నంగడ గ్రామం, పాపాడ మండలం. మాకు సింగవరపుకోట నియోజకవర్గం, విజయనగరం జిల్లా. మాకు చిన్నదొంగడ అంటే చాలా గిరిజన గ్రామం అండి. చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ మా స్కూలు మా చిన్నతనంలో కట్టారు. ఎప్పుడు కట్టారో తెలియదు. కానీ మేము కూడా పుట్టలేదు ఆ స్కూల్ కట్టి. చాలా ఇబ్బందికరం పడుతున్నాం మా పిల్లలు. చూడండి సార్, ఒకసారి మా పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. పగుళ్ళు వచ్చి పడిపోయి మొన్న కయ్యి ముసలాయన మీద స్కూల్లో పడుకుంటే చాలా ఇబ్బంది పడిపోయి ఆయన హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయ్యా, ప్రభుత్వం మీరు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం నుంచి మాకొక స్కూల్ని పొందుపరిచి మాకు ఒక అవకాశం ఇచ్చి మా స్కూల్ని పరుస్తారని మరి కోరుతున్నాం. అలాగా ఇంతకుముందు కూడా కనుమంటి శ్రీనివాసరావు గారికి, అలాగా మన రఘురాజు గారికి, అలాగే ఎమ్మెల్యే గారికి, మా అమ్మరావు గారికి అందరికి కూడా పొందుపరచామండి. దయచేసి ఎవరు కూడా మమ్మల్ని పొందుపరచలేదు. ఏంటంటే మీ పంచాయతీలో మీరే నాది అంటారో దాన్ని మీరు ఒక్కసారి మా చిందంగడ గ్రామం అంటే ఇక్కడ వ్యాపార మండలం గిరిజన, చాలా గిరిజన అండి. పిల్లలు కూడా ఎక్కడికి వెళ్ళడానికి చదువుకు ఉపాయం కూడా లేదు. దానికి మీరు ఆకర్షించి ఏం చేస్తారో తెలియదు. మా ప్రభుత్వం నుంచి ఒక అవకాశం ఇవ్వండి. మా పిల్లల చదువు నుంచి తీర్చిదిద్దారని మరి కోరుతున్నాం. అయ్యా, ఈ ప్రభుత్వంలోనే, జగనన్న ప్రభుత్వంలోనే మీరు చేయకపోతే మరి ఇంక మేము ఎప్పుడు కూడా పొందలేమన్నట్టు మాకుంది. మీరు ఎక్కడ మంచి పనులు కూడా చేస్తాను దయించి. అలాగే నమస్తే అండి, నా పేరు కె వెంకటేశ్వరరావు అండి. ఇక్కడ దొంగాడ రెవెన్యూ వార్డు మెంబర్గా గెలుపొందిన నా పేరు వెంకటేశ్వరరావు అండి. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం, వేపాడ మండలం, వీలుపర్తి పంచాయతీ, శివారున దొంగాడ రెవెన్యూ. రెండు మొత్తం మూడు ఊర్లు ఉన్నాయండి, చిన్నదొంగాడ, పెద్దొంగాడ, కొలుకుపాలెం. ఆ మూడు ఊర్ల నుంచి కూడా స్కూల్ పిల్లలు చదువుకోవడానికి పిల్లలు ఇక్కడికి వస్తున్నారండి. మించుమించుగా 30 అంటే 25 మెంబర్స్, 25 స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారండి. వాళ్ళకి చదువుకోవడానికి గత 2 సంవత్సరాల నుంచి మాకు అసలు ఆ స్కూలు ఇక్కడ ఫెసిలిటీ అసలు స్కూల్ పడిపోయి ఎప్పుడో మించుమించుగా 5 సంవత్సరాల నుంచి పాడైపోయి ఉన్నదండి. ఈ స్కూల్ పిల్లలకి చెప్పడానికి అక్కడ ఏది చర్చి దగ్గర కానీ, చెట్ల కింద కానీ, నెక్స్ట్ ఎక్కడెక్కడ బిల్డింగ్ దగ్గర కానీ, ఇప్పుడు అంగన్వాడీ దగ్గర ఈరోజు అక్కడ ఉంచారండి. చాలా ఇబ్బంది పడుతున్నాం స్టడీ పరంగా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గిరిజన ప్రజలేనండి, గిరిజన విద్యార్థులు. వీళ్ళకి మరి ఈ ఇటువంటి ఫెసిలిటీస్ లేకపోతే వాళ్ళు ఎలాగ చదువుకొని బయటకు వస్తారా? బయటకు వచ్చి సమాజాన్ని ఎలాగండి, ఏది సమాజంలోని ఏ విధంగా అభివృద్ధి చెందుతారనేది కూడా మీరు అధికారులకే మీకు వదిలేస్తానండి. దయచేసి మా యొక్క విన్నపాన్ని మీరు మన్నించి మా స్కూల్ త్వరగా మా యొక్క గిరిజన స్టూడెంట్స్కి, పిల్లలకి విద్యాభివృద్ధిలో అభివృద్ధి చెందడానికి మీరు సహకరించి మా స్కూలు కట్టి, కొత్తగా కట్టి వాళ్ళకి కొంచెం అభివృద్ధి చెందేటట్లకు చూస్తారని
వీళ్ళు ప్రజల తరపున విద్యార్థుల తరపున మీ అధికారులకి నెక్స్ట్ ప్రజా నాయకులకి నేను వేడుకుంటానండి చేతులు ఇచ్చి మరి 2 సంవత్సరాల నుంచి కూడా అసలు స్కూల్ ఇక్కడ పంచే ఇబ్బందిగా అంటే అసలు చాలా పడిపోయి స్థితిలో ఉంది పడిపోయింది కూడా మన్న చాలాసార్లు పిల్లలకి పడిపోయే స్థితిలో ఉంటే ఆ బయటికి తీసుకొచ్చేండి అందులో వర్షాకాలం ఒకటే ఈ స్కూల్ బయటని పిల్లలకి బయటని చెప్పడానికి కూడా ఇబ్బంది పడతానండి వాళ్ళకి రావడానికి కూడా కూర్చోడానికి కూడా ఎట్టి నుంచి ఏ పాములు ఇచ్చి కరుతాయని బయటని కూర్చొని పెట్టడం వల్ల భయపడే వాళ్ళ పిల్లలు కూడా కొంచెం భయప్రాంతులు అవుతారు దయచేసి మా స్కూల్ కొత్తగా నిర్మించి మా టీచర్లు మంచి టీచర్ ఇప్పుడున్న టీచర్లు కూడా చాలా రోజువారీగా వచ్చి క్లాసులు కూడా బాగా చెప్తున్నారు సార్ వాళ్ళు కూడా ఇబ్బంది పడకంట మా స్కూల్ కొంచెం దయచేసి తరపు నుంచి పదే పదే చెప్తాను అనుకోకంట స్కూల్ మా గిరిజన విద్యార్థుల నుంచి స్కూల్ కొత్తగా కట్టిస్తారని మిమ్మల్ని వేడుకుంటాను సెలవు తీసుకుంటాను.